అత్యద్భుతంగా ఉండాలి ఆ షిరిడీ సాయినాథుని ఆశీస్సులతో ఆ కర్కదుర్గ ఆదిపరాశక్తి ఆశీస్సులతో రెండు రాష్ట్రాల ప్రజలు అత్యద్భుతంగా ఈ కరోనా ఇక రాకుండా ఉండాలని ప్రార్థిస్తూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను బాలయ్యబాబు ఇంటికి ఎందుకు వచ్చానంటే అతను ఓటు వేశాడని కాదు ఒకే ఒక మాట కోసం ఒక సంస్కారం కోసం మరి మీరు మాట్లాడుతున్నారే సరే నేను గత ఎన్నికల్లో బాలయ్యబాబు అల్లుడిని ఓడించడానికి నేను ప్రచారం చేశాను ఎక్కడ మంగళగిరిలో ఆ తర్వాత అక్కడ వైఎస్ఆర్సిపి గెలిచింది ఆ తర్వాత వచ్చాను ఒకసారి బాలయ్యబాబు ఫోన్ చేశాను ఆ తర్వాత 10 నిమిషాల తర్వాత అతను ఫోన్ చేశాడు ఏమిటి సోదరా అన్నాడు ఏమీ లేదు బాలయ్య ఒకసారి మాట్లాడదాం అనుకుంటాను సరదాగా కలుద్దాం అలాగే మీరు ఎప్పుడు చెప్పినా కలుస్తా అన్నాడు ఫస్ట్ సంస్కారం ఎంత సంస్కారం ఆలోచించుకోండి నెక్స్ట్ ఆ తర్వాత విష్ణుబాబు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నిలబడుతున్నాను ఒక బిల్డింగ్ అనౌన్స్ చేసిన వెంటనే బాలయ్య బాబు స్పందించి నేను విష్ణుబాబుకి తోడుగా ఉంటాను అని అన్నాడు అదొక సంస్కారం అలాగే నేను ఫోన్ చేస్తే మీరు ఫోన్ చేస్తారు విష్ణుబాబు కూడా నేను వేస్తున్నాను మీరు చెప్తే నేను వేస్తానా అన్నాడు సోదరుడు అతని స్టైల్లో నేను వస్తాను నాకు తమ్ముడు నాకు బిడ్డ నేను వచ్చి ఆశీర్వదిస్తాను అని ఏ నెగటివ్ లేకుండా సంస్కారం ఒక మంచి హృదయంతో వచ్చి నా బిడ్డకు ఓటేసి వెళ్ళాడు అందుకే వచ్చాను ఇవన్నీ గతంలో ఇవన్నీ లేకుండా ఉంటే వచ్చేవాడిని కాదు ఇప్పుడు ఇటువంటి అకేషన్ ఏమి అంటే జరిగిన విషయాలు మర్చిపోయి పాజిటివ్ మైండ్తో నా బిడ్డను వచ్చి ఆశీర్వదించినటువంటి బాలయ్య సంస్కారానికి అతను అతని కుటుంబం 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని మా అన్నయ్యే నందమూరి తారక రామారావు గారు బాలయ్యకి చెప్పి ఏ వెళ్ళు నా తమ్ముడున్నాడు అక్కడ అని చెప్పి పంపించాడేమో అనుకుంటున్నాను చాలా సంతోషం బయలుదేరదాం